రైట్. కర్ణాటకకు చెందినటువంటి మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత డీకే సురేష్, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి సోదరుడు డీకే సురేష్ అయితే మాత్రం హాట్ కామెంట్ చేశారు. ఆ హాట్ కామెంట్స్ ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది, దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు అనేటువంటి భావన తీసుకొస్తుంది, ఇలా గనక కొనసాగితే ముందు ముందు దేశ విభజన తప్పదు అనే విధంగా ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు. మరోపక్క తమిళనాడులో ఈ వాదనకైతే మాత్రం బలం చేకూరుతుందని చెప్పేసి సురేష్ వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి మాజీ ఎంపీ సురేష్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం అటుపక్క కర్ణాటకలో అయితే మాత్రం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మరోపక్క ఆ ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలను వివక్షతోటి ఉత్తరాది రాష్ట్రాలు గుజరాత్కి ఎక్కువ నిధులు కేటాయించడం, దక్షిణాది రాష్ట్రాలు చిన్నచూపు చూస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా విన్నాయి. ఇలాగంటే అంటే మేము ఒక విధంగా చెప్పాలంటే మా దక్షిణాది రాష్ట్రాలు ఏమన్నా బిచ్చమెత్తుకోవాలా అనే విధంగా కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే పరిణామాలు కనుక ముందు ముందు కనుక కొనసాగితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, బడ్జెట్లో మీరు పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణాది రాష్ట్రాలపై అలాగే ఉత్తరాది రాష్ట్రాలపై అలాగే దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడటం, మరోపక్క కర్ణాటక అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, మరోపక్క తమిళనాడు అవ్వచ్చు, ఈ రాష్ట్రాలపై చిన్న చూపులు చూస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, దేశ విభజన అయితే విభజించేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తాయని చెప్పేసి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ అయితే వ్యాఖ్యానించారు. మొత్తానికి మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క అంశాలు తెరపైకి వస్తున్నాయనే నేపథ్యంలో ఏమన్నా ఆ ముందు చూపుతోటి ఏమన్నా నిధులు కేటాయిస్తున్న ఉద్దేశంతోనా, లేకపోతే ఏదైనా రాజకీయ అంశంతో ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఏదో ఒక కొత్త ట్రెండ్ తోటి వెళ్ళాలనే ఆలోచనలు కొంతమంది రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ముందుగానే హింట్ తోటి నువ్వు ఈ అంశాన్ని తెరపైకి తీసుకురండి, మిగిలినటువంటి రాజకీయ పక్షాలు కొన్ని మద్దతు ప్రకటిస్తాయి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టొచ్చు అనే విధంగా చేసేటటువంటి ప్రయత్నం అనుకోవాలా, లేకపోతే నిజంగానే కర్ణాటక అంటే అక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉంది కూటమి ప్రభుత్వం, ఇటు తమిళనాడులో ఉంది మాత్రం స్టాలిన్ ప్రభుత్వం, ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విధంగా ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలను చిన్నచూపు చూస్తుంది, మరోపక్క కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అయితే మాత్రం నిధులు కేటాయిస్తుంది అనేటటువంటి భావన చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ అంశం ఇది కాంగ్రెస్ చేసినటువంటి అంశమా, లేకపోతే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం మనకి ఇంతవరకు తెలియదు. కానీ ఈ అంశం అయితే మాత్రం ఆయన ఈ అంశంపై అయితే మాత్రం ఒక విధంగా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలని చిన్నచూపు చూస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు, అలాగే ఉత్తరాది రాష్ట్రాలకైతే మాత్రం ఎక్కువగా నిధులు ఇవ్వటం, బీహార్ అవ్వచ్చు, మరోపక్క గుజరాత్ అవ్వచ్చు, ఈ రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న తరుణంలో మేమేమన్నా అంటే అంటరాని వాళ్ళమా, లేకపోతే మేమేమన్నా బిచ్చమెత్తుకుంటున్నామా, ఈ విధంగా అడుక్కోవాలా అనే విధంగా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోపక్క బీజేపీ నాయకులు దీని మీద ఇంకా ఎంతవరకు స్పందించలేదు. డీకే సురేష్ చేసినటువంటి వ్యాఖ్యలపై మరి బీజేపీ నేతలు ఎన్డీఏ కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాలి. మరోపక్క తమిళనాడు అయితే మాత్రం ఈ వాదన బలంగా వినిపిస్తోంది కాబట్టి తమిళనాడు కూడా స్పందిస్తుంది, అక్కడ మిగిలినటువంటి తెలంగాణ వచ్చు, ఆంధ్రప్రదేశ్ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ అంశం దక్షిణాది రాష్ట్రాలని చిన్నచూపు చూస్తుంది అనేటటువంటి అంశం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇప్పుడు సురేష్ లేవనెత్తినటువంటి డీకే సురేష్ లేవనెత్తినటువంటి ఈ అంశం ఎంతవరకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుందో మనం వేచి చూడాల్సినటువంటి అంశం. మరోపక్క తమిళనాడులో కూడా ఈ అంశం రాజుకుంటుందని చెప్పేసి చెప్పడం, ఒక పక్క కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఇది ఈ అంశాన్ని లేవనెత్తడం, ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, మరోపక్క ఎన్డీఏపై దీని ప్రభావం ఏమైనా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. దీనిపై ఎన్డీఏ కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారో మనం చూద్దాం, వేచి చూద్దాం.